నా పేరు విశాల్ మీరు చూస్తున్నారు విశాల్ తెలుగు టెక్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఒక ఈమెయిల్ ఐడి నుంచి యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి దాని నుంచి ఎలా డబ్బులు సంపాదించాలో ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ దానికి ముందు మీరు ఒక ఈమెయిల్ ఐడి స్టార్ట్ చేయాలంటే కొత్త ఈమెయిల్ ఐడితో స్టార్ట్ చేయడం అయితే బెస్ట్ అని నేను చెప్తాను కొత్త ఈమెయిల్ ఐడి అయితే ఐడితో మీరైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు ఎక్కడైతే సైన్ ఇన్ అవ్వమనింది సైన్ ఇన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ సైన్ ఇన్ అయిపోయిన తర్వాత మీకు సెక్యూర్ నేమ్ అని చూపించి అవన్నీ నేను చెప్తాను ఫస్ట్ మీరు మీకు విండో ఓపెన్ అయితే అక్కడ వెళ్ళి మీ పాస్వర్డ్ అయితే ఇచ్చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు అయితే ఈమెయిల్ ఐడితో అయితే లాగిన్ అయిపోయింది మీకు స్క్రీన్ మీద చూపిస్తాను మొత్తం ఫేస్ అయితే చూపాను ఎందుకంటే స్క్రీన్ మీద పని కాబట్టి మీకైతే ఈమెయిల్ ఐడి క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మీ లోగో అయితే కనపడింది ఫ్రెండ్స్ దీని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ యువర్ ఛానల్ పేజ్ మెంబర్షిప్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్నీ ఉంటుంది మీరు క్రియేట్ చేసే ఛానల్ అని ఉంటుంది కదా దాని మీద క్లిక్ చేయండి మీరు ఇక్కడ ఏ నో థ్యాంక్స్ ఏమి వద్దు గెస్ట్ స్టార్టెడ్ అనే బటన్ నొక్కండి ఫ్రెండ్స్ తర్వాత ఈ ఫోటోని ఇదే పెట్టేసుకుంటారా కొత్తగా పెట్టుకోవాలని ఇది మనం సెలెక్ట్ ఇది సెకండ్ యూస్ ఏ కస్టమ్ నేమ్ మీద క్లిక్ చేద్దాం ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఒక ఛానల్ నేమ్ ఇచ్చేయమని ఇది నేనైతే ప్రస్తుతం చికెన్ బిర్యానీ కానీ ఏదో పేరు ఇచ్చేస్తాను చికెన్ బిర్యానీ అని అయితే ఇచ్చాను జస్ట్ ఫర్ ఫన్ ఫ్రెండ్స్ మళ్ళీ ఈమెయిల్ ఐడి అంటే డిలీట్ చేసేస్తాను క్రియేట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత నాకైతే పేజ్ అయితే లోడ్ అవుతుంది ఫ్రెండ్స్ సిగ్నల్ లేనట్టుంది ఇప్పుడైతే మనకి యూట్యూబ్ వాళ్ళ స్టూడియో అయితే ఓపెన్ అవుతుంది ఛానల్ క్రియేటర్ సక్సెస్ఫుల్ అని వచ్చింది చికెన్ బిర్యానీ అని మీకు ఛానల్ గురించి ఏమైనా ఉంటే ఇచ్చేయండి నేను ఊరిని చికెన్ బిర్యానీ ఇచ్చాక చికెన్ బిర్యానీ గురించి ఏమైనా రాద్దాము ఐ లవ్ చికెన్ బిర్యానీ ఐ హేట్ చికెన్ బిర్యానీ అట్లా రాసుకున్నాం ఐ లవ్ చికెన్ బిర్యానీ ఏదో ఒకటి ఇచ్చేసాను ఫ్రెండ్స్ తర్వాత మీకు ఏమైనా యువఆర్ఎల్ ఏమైనా ఉంటే అవి మీరు ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు లేదంటే సెటప్ లెటర్ ఇది సెటప్ లెటర్ అని ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ మీరు యంగ్ యూట్యూబర్ అయితే పేజెస్ ఏమీ లేకపోతే తర్వాత ఇచ్చుకోండి తర్వాత ఎలా ఇవ్వాలో మీకు చెప్తాను కస్టమ్ లింక్ అని డి యాడ్ లింక్ అని వచ్చింది కస్టమ్ లింక్ మై వెబ్సైట్ మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే కస్టమ్ లింక్ కూడా ఇచ్చేసుకోవచ్చు సేవ్ అండ్ కంటిన్యూ నొక్కండి ఇక్కడ ఇది కొత్త యూట్యూబర్స్ ఫ్రెండ్స్ ఇది 2020లో ఎలా క్రియేట్ చేయాలని ఇది వీడియో పాతది కాదు చూడండి చికెన్ బిర్యానీ అని ఒక ఛానల్ అయితే క్రియేట్ అయిపోయింది ఫస్ట్ మేము ఒక వీడియో అయితే అప్లోడ్ చేయాలి కదా ఫ్రెండ్స్ ఆ వీడియో ఎట్లా అప్లోడ్ చేయాలంటే ఇలా క్రియేట్ వీడియో అని ప్లస్ సింబల్ ఉండిద్ది చూడొచ్చు మీరు ఇక వెళ్ళి మీరు అప్లోడ్ అయ్యే వీడియో అని ఉండిద్ది అప్లోడ్ అయ్యే వీడియో మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ ఇంకో పేజ్ అయితే ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు లర్న్ మోర్ అని ఉండిద్ది ఏం అక్కడ మీరు ఎక్కడో ఇక్కడ బయట ఎక్కడ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే పోయింది ఇక్కడ సెలెక్ట్ ఫైల్స్ ఉండిద్ది మీరు ఏదో ఒక వీడియో కానీ ఫోటో కానీ సెలెక్ట్ చేయండి నేను ఒక వీడియో అయితే ఇచ్చేసాను క్రియేటెడ్ టైటిల్ అనేది ఇచ్చేయమంటే ఇక్కడ అయితే అప్లోడ్ అయిపోయిపోయినా మనం ఇవన్నీ అప్లోడ్ చేయాలి ఇక్కడ టైటిల్స్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేయాలి నేనైతే ఏమి ఇస్తానంటే హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అనేది అర్థం ఏమి లేదు కాబట్టి హౌ టు మేక్ చికెన్ సారీ చికెన్ బిర్యానీ ఊరినట్టు ఇచ్చాను ఫ్రెండ్స్ ఇచ్చేసిన తర్వాత మీకు కింద ఇక్కడికి వెళ్ళంగానే డిస్క్రిప్షన్ అనేది ఇవ్వమనిద్ది డిస్క్రిప్షన్లోకి వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మీకైతే మీకు ఇట్లా కనపడిద్ది కనపడిన తర్వాత మీకు ఇక్కడ కంపెనీలు అనేది అప్లోడ్ చేయమని ఇక్కడ మీరు డిస్క్రిప్షన్ ఇచ్చు రెసిపీస్ కావాలంటే రెసిపీస్ ఏంటంటే ఐటమ్స్ ఇట్లా మీకు ఏం కావాలంటే అన్ని ఇచ్చేసుకుని తర్వాత ఇచ్చేసుకోండి తర్వాత మీరు కిందకి వెళ్ళంగానే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే కనపడిద్ది కదా ఫ్రెండ్స్ దీని మీదకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వెరిఫై లెర్న్ మోర్ అనే ఆప్షన్స్ అయితే కనపడతాయి మీరు వెరిఫై మీద క్లిక్ చేయండి వెరిఫై చేసిన తర్వాత సెలెక్ట్ యువర్ కంట్రీ అనేది ఫ్రెండ్స్ మీరు ఇక్కడ మన ఇండియా కాబట్టి ఇండియా అయితే ఇచ్చేసుకోండి ఫ్రెండ్స్ ఇండియా అని ఉంది కదా ఇండియా ఇచ్చేసి టెస్ట్ మీ విత్ వెరిఫికేషన్ కోడ్ లేదంటే అది ఫోన్ చేసి ఒక వాయిస్ మెసేజ్ చెప్పింది దాని ద్వారా మీరు చెప్పచ్చు మీరైతే ఒక మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడ
మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు వెరిఫికేషన్ కోడ్ అనేది వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ వెరిఫికేషన్ కోడ్ వచ్చింది ఇంతకు ముందు వచ్చినట్లే మీరైతే వెరిఫై చేసుకోవాలి అకౌంట్ ని. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇక్కడ కంటిన్యూ అనే బటన్ ఉంది. తర్వాత మీరు ఇక్కడ ఇంటున్న కేసు మీకు తంబనీలు కావాలంటే ఆ తంబనీలు అక్కడ అప్పుడు అయితే తంబనీలు అని ఉండింది, తంబనీలు కస్టమ్ తంబనీలు అనుబోల్డ్ అని వచ్చింది. మీరు ఏదో ఫోటో పెట్టుకుని నేను అయితే ఈ ఫోటో అయితే పెట్టేస్తున్నాను. నా పెట్టేసిన తర్వాత అయితే పిల్లల కోసం చేసిందా కాదా అనేది కాదు కదా ఫ్రెండ్స్, పిల్లల కోసం అయితే చేసింది అయితే కాదు. ఓకే ఫ్రెండ్స్, మీరైతే తంబనీలు అయితే అప్లోడ్ చేయాలి, తంబనీలు అలా క్రియేట్ చేయాలని మళ్ళీ ఇంకో వీడియో చేసా కదా ఫ్రెండ్స్, ఆ వీడియో డిస్క్రిప్షన్ కింద లింక్లో ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, మీకైతే ఇలా ఒకటే స్క్రీన్ అయితే కనబడుతుంది, ఇక్కడ ఏ డిస్క్రిప్షన్ అవైలబుల్ అవన్నీ ఉండింది, మీరు ఇక్కడ ఏమీ కలకక్కర్లేదు, ఇక్కడ మోర్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. మై వీడియో కంటెంట్ క్రియేట్ ప్రమోషన్ అంటే కొన్ని వీడియోస్కి ఈ షర్ట్ కొనండి అట్లా ఇస్తారు కదా, ఏమీ లేవదా అని అడిగింది. ట్యాగ్స్ ఏమైనా ఇచ్చేసుకోవాలండి హ్యాష్ ట్యాగ్ అట్లా, కాబట్టి ఇది హ్యాష్ ట్యాగ్ చెప్పలేదు. హాయ్, హౌ టు మేక్ బిర్యానీ, హౌ టు మేక్ ఏ బిర్యానీ ఇచ్చేసి ట్యాగ్స్ ఇచ్చేసుకోవచ్చు. వీడియో లాంగ్వేజ్ అవన్నీ అడిగింది, క్యాప్షన్ ఇవన్నీ వదిలేను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వీడియో లాంగ్వేజ్ కూడా మీరు ఏమి ఇవ్వక్కర్లేదు, ఇవ్వకపోయినా ఏమవుదు. తర్వాత మీరు ఇక్కడ కింద వచ్చేసింది ఇది రికార్డింగ్ డేట్ అండ్ మీరు ఇక్కడ మీ లొకేషన్ డేట్ అవన్నీ ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవచ్చు. స్టాండర్డ్ యూట్యూబ్ లైసెన్స్ ఇదంతా ఈ వీడియో ఇంకెవరు అప్లోడ్ చేయలేకలేదు. ఈ వీడియోని కనుక మీరు ఈ ఛానల్లో ఉన్న ఈ వీడియోని ఎవరైనా వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయలేక మీరు లైసెన్స్ ఇవ్వలేదు. మీరు కనుక మీ వాళ్ళు ఎవరైనా మీ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే వాళ్ళకి మీరు కాపీ రైట్ స్ట్రైక్ పంపచ్చు, లేదంటే వాళ్ళకి మీరు మీ ఛానల్ వద్దు ఈ వీడియోని బ్లాక్ చేయండి అని మీరు పంపించు, లేదంటే మీరు ఏమి చేయకుండా ఉండొచ్చు. అదే కాకుండా మీరు ఈ వీడియోని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే కదా క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్ అని ఉంటుంది, మీకు ఈమెయిల్ ఐడి ఏమేమి రాదు, డైరెక్ట్ వాళ్ళు ఏదైనా యూజ్ చేయొచ్చు. పబ్లిష్ టు మై సబ్స్క్రిప్షన్ ఫీడ్ అండ్ నోటిఫై సబ్స్క్రైబర్స్ అంటే ఈ వీడియో వచ్చిన మీ సబ్స్క్రైబర్స్ నోటిఫై రావాలా లేదా అని అడిగింది. ఇక్కడ మీరు కేటగిరీ వచ్చేసి కుకింగ్ కానీ ఫుడ్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు, పెట్ అండ్ యానిమల్స్ గేమింగ్ కామెడీ ఇంకా చాలా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ యూనివర్స్ ఎడ్యుకేషన్ ఇవి కూడా ఉంటాయి ఫ్రెండ్స్. మీరైతే ఏమి ఇచ్చుకుంటారంటే ఫిల్మ్ అండ్ యానిమేషన్ ఉంటుంది, టిక్ అని ఉంటుంది, ట్రావెల్ అని ఉంటుంది, పీపుల్ అండ్ బ్లాగ్స్, ఎంటర్టైన్మెంట్స్, హౌ టు అన్ స్టైల్ అని ఉంటుంది ఇచ్చేసుకోవచ్చు. ఎలా ఆల్ కామెంట్స్ డిస్పుల్ కామెంట్స్ అని ఉండిద్ది, కామెంట్స్ కావాలంటే పెట్టుకోండి, కావాలంటే తీసేయండి. సాల్బీ న్యూ ఇయర్స్ ఫస్ట్ అని పెట్టుకోండి. తర్వాత మీరు షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ లైక్ దిస్ వీడియో అని కూడా మీరు ఇచ్చుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ అని ఇచ్చేయండి. తర్వాత యాడ్ కార్డ్స్ అని ఇచ్చుకోవాలని ఇచ్చుకోవచ్చు. లాస్ట్లో వస్తాయి కదా నా వీడియోస్కి చూపిస్తాను అండ్ ఫ్రెండ్స్, కొన్ని వీడియోస్కి వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ కనబడుతున్నాయి కదా ఫోర్ వీడియోస్, మీరు ఇలా చూడాలి ఇట్లా చూడొచ్చండి. నా వీడియోస్కి ఎందుకు రావట్లేదంటే నా వీడియోస్ కొన్నాళ్ళు పెట్టాను, కొన్నాళ్ళు పెట్టారు ఫ్రెండ్స్. అదే ఈ యూట్యూబర్ అయితే అన్ని ఛానల్స్కి అయితే పెట్టాడు, అందుకే ఈ యూట్యూబర్ ఇవి అయితే చూపిస్తున్నాను. యూట్యూబర్ అంటే నాకు ఫేవరెట్. ఓకే ఫ్రెండ్స్, ఇలాగ మీరైతే యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ యాడ్ కార్డ్స్ అనే ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ఏ వీడియోస్ ఇప్పుడు ఇదే ఫస్ట్ వీడియో కాబట్టి మన దగ్గర లేదు కాబట్టి నేను పెట్టట్లేదు, మీరు పెట్టుకోవచ్చు. తర్వాత మీరు దీన్ని సేవ్ ఆల్ పబ్లిష్ అంటే పబ్లిక్ అన్నది వీడియో చూస్తేనే కాబట్టి చూడండి. తర్వాత షెడ్యూల్ ఇది అప్లోడ్ చేయాలనుకుంటున్నా లేదు కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ పబ్లిష్ అని ఇచ్చేయచ్చు. దీన్ని మనం కోసం అయితే వీడియోని ఫేస్బుక్ లో ట్విట్టర్ లో వాటిలో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు, కాబట్టి ఇక్కడ మీరు కాపీ చేసుకుని తీసుకోవచ్చు. క్లోజ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు మీ వీడియో అనేది ఇలా డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు. బై ఫైండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ అనలైటిక్స్ ఇవన్నీ ఉండిద్ది. ఫస్ట్ లో మీకు ఏ యూట్యూబ్ వీడియోస్ రావు, బట్ మీరు హాట్ టాపిక్స్ తీసుకోవాలంటే ఇప్పుడు కొత్తగా ఉన్న న్యూస్ గురించి వాటి గురించి మీరు ఎక్కువగా తీసుకున్నారంటే మీకు బాగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మీరు అక్కడ చూడవచ్చు, దీన్ని ఎడిట్ చేయాలంటే కదా ఇక్కడికి వెళ్ళి మీరు ఎడిట్ చేయొచ్చు, డిలీట్ చేయాలన్నా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. మీరు దీన్ని వాచ్ చేయాలనుకోండి ఇక్కడికి వెళ్ళి చూడవచ్చు. హౌ టు మేక్ చికెన్ బిర్యానీ అని ఇచ్చేసాను ఊరినే, మిగతా మీకైతే పెట్టుకోడానికి వచ్చింది. మీకు డబ్బులు ఎలా వస్తాయంటే యూట్యూబ్ నుంచి ఇక్కడ మీరు చూడవచ్చు. ఆడియో మోనటైజేషన్ సబ్టైటిల్స్ అని ఉంటుంది, మీరు ఇక్కడ మోనటైజేషన్ అనే ఆప్షన్ ఉంటుంది,
ఆప్షన్ లోకి అయితే వెళ్ళాలి ఫ్రెండ్స్. చూడచ్చు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్, అంటే మీరు మానిటైజేషన్ చేయడాక ఎలిజిబుల్ గా లేదనేది మనం ఇక్కడ అప్డేట్ లొకేషన్ బటన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చేంజ్ చేసుకోమనిద్ది, మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ మన ఇండియా పేరు అయితే ఇచ్చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఏ దేశం పడితే ఆ దేశం ఇస్తే కుదరదు, తీసుకోదు. ఇండియా అక్కడ ఉంది ఏంటి ఫ్రెండ్స్, ఇండియా తీసుకుని మీ ఛానల్ గురించి ఇవ్వాలంటే కుకింగ్ అని మీరు ఇచ్చేయచ్చు. కుకింగ్ అని ఇచ్చేసి కుకింగ్ అని ఇచ్చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కుకింగ్ అని ఇచ్చేసాను చూడండి. ఇక్కడ డిస్పోల్ ఇంటరెస్ట్ బేసి డాట్స్ అని ఉంటుంది, అది ఉంచండి. లేంటే మీకు అవ్వదు. కానీ మీరు ఇక్కడ మీ ఫోటోను మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. ఇక్కడ తీసేసి ఐకాన్ మీద క్లిక్ చేసి ఎడిట్ బటన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే మనం ఇందాక ఛానల్ నేమ్ చేసుకోమంది కదా, అక్కడే మనం నొక్కి సేవ్ చేయొచ్చు. ఇంకా మనం కిందికి వెళ్తే మీకు ఏమైనా వెబ్సైట్ ఉంటే అది దాని గురించి కూడా ఇచ్చేయచ్చు. తర్వాత గూగుల్ అనలైక్ ప్రాఫిట్ ట్రాకింగ్ ఐడి ఉంది, తర్వాత ఇచ్చుకోండి. మీరు సేవ్ బటన్ మీద క్లిక్ చేయగానే మీకు మానిటైజేషన్కి సేవ్ అని అవన్నీ అడుగుతుంది. తర్వాత మీరు ఛానల్ రికమెండేషన్ అనేది వచ్చి చేంజెస్ వచ్చి సేవ్ అని వచ్చింది, అంటే మనకు మానిటైజేషన్ అనుభవం అయిపోయిందని మీరు ఒకసారి పేజ్ రీలోడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, మనం ఇక్కడికి వెళ్తే మనకి 1000 సబ్స్క్రైబర్స్ కావాలి, 4000 వాట్ అవర్స్ కావాలి, అప్పుడు దానికి మనకి ఛానల్ మానిటైజేషన్ అనేది అనుభవం అవ్వదు, మనకు మనీ రాదు. ఇక్కడ నోటిఫై మీ వెన్ ఐఎమ్ ఎలిజిబుల్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయగానే మేము యూట్యూబ్ మీకు ఒక ఈమెయిల్ అనేది పంపించింది. మీ ఈమెయిల్ ఐడికి మీరు చెక్ చేసుకోవాలి. మీకు మేము ఒక ఈమెయిల్ పంపిస్తున్నాము, దాంట్లో మీరు మానిటైజేషన్కి అనుభవంగా ఉండాలి, మీకు డబ్బులు వస్తాయని చెప్తారు. డబ్బులు ఎలా వస్తాయి అంటే యూట్యూబ్లో కొన్ని యాడ్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్, ఆ యాడ్స్ డిస్ప్లే అవడం ద్వారా మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి. మీ సెర్చ్లోకి వెళ్ళి గూగుల్ యాడ్సెన్స్ అనేది టైప్ చేయండి. గూగుల్ యాడ్సెన్స్ దీంట్లో నుంచే మీరు మీ ఇన్ఫర్మేషన్, మనీ, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, కార్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. దాని ద్వారానే మీకు డైరెక్ట్ ప్రతి నెల 31వ తారీఖున మీకు పడిపోద్ది, అంటే వాళ్ళు 21వ తారీఖున వేస్తారు. కాకపోతే మనకి వచ్చే పాటికి మన ఇండియా రూపీస్లో మారే పాటికి టైం పట్టింది. అది మనకు వాళ్ళు డాలర్స్లో వేస్తారు ఫ్రెండ్స్. $1 అంటే 8 రూపీస్. మీరు $10 సంపాదించారంటే మీరు గ్రేట్ అని చెప్పేసుకోవచ్చు. 1800 అయితే మీకు వచ్చేస్తాయి $10. $10 ఎప్పుడైతే మీకు వస్తాయో ఆ $10 వచ్చినప్పటి నుంచి మీకైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది. $10 ఎప్పుడైతే వస్తాయో అప్పటి నుంచి మీకు మనీ డబ్బులుని మీ అకౌంట్లో వేస్తారు. ఇప్పుడైతే నాకు 4000 వాచ్ అవర్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడైతే మనకి దీని గూగుల్ యాడ్సెన్స్ అనేది మన అకౌంట్ క్రియేట్ చేసుకోగలం. మనకి ఎంతకుముందు చేసిన ఉంది కదా, దాంట్లో అయితే మనం అయితే లాగిన్ అయిపోదాం. లాగిన్ అయిపోయిన తర్వాత మన గూగుల్ అయితే ఒక పిన్ పంపించింది, అంటే మనకి ఈమెయిల్లో పంపింది అది. పోస్ట్ కార్డ్ ద్వారా అయితే దాని ద్వారా అయితే పంపించింది. ఫస్ట్ మీరైతే మీ ఈమెయిల్ అయితే ఉండేది కదా, నేనైతే చికెన్ బిర్యానీ అని చేశాను. మీకు ఈమెయిల్ మీరు ఏ ఛానల్ అయినా పెట్టుకోవచ్చు, గేమింగ్ ఛానల్ పెట్టుకోవచ్చు, కుకింగ్ ఛానల్ పెట్టుకోవచ్చు, దేనిలో పెట్టుకున్నా మీకు 100 and 1000 సబ్స్క్రైబర్స్ హిట్ అయిన తర్వాత మీరు గూగుల్ యాడ్సెన్స్లోకి వెళ్ళాలి. నాకైతే ఇంతకు ఇప్పుడు దాకా ఇటువంటి ఎవెంజు అయితే యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే రాలేదు విషయాలు తెలుగు టెక్స్ట్కి. నాకైతే లోడింగ్ అవుతుంది, వెరిఫై చేసుకుంటుంది ఈ ఛానల్కి ఇది అయిందా లేదా అని. నేనైతే పాస్వర్డ్ అని ఇచ్చి చేయమన్నాను, చేసేసింది. నెక్స్ట్ బటన్ మొత్తం వెళ్ళాక గూగుల్ యాడ్సెన్స్ అనేది ఎలా కనపడింది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 2 డేస్ సో ఫార్ లాస్ట్ పేమెంట్, అంటే ఇట్లా చూపిస్తుంది కదా. నాకు ఇప్పుడు దాకా ఎటువంటి రెవెన్యూ రాలేదు కాబట్టి అలా చూపిస్తుంది. నోటిఫికేషన్స్ అయ్యాను రావాలంటే ఇచ్చింది. మీకు ఇదంతా అయిన తర్వాత మీ యూట్యూబ్ మీకు ఒక
మెయిల్ అయితే పంపించిద్ది, దాంట్లో మీకు పిన్ ఉండిద్ది, కానీ వెరిఫై అయిన తర్వాత మీకు ఇక్కడ ఏఎంఎస్ దగ్గరకు ఎక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు వెళ్ళిన తర్వాత మీకు ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ దట్ వీ హ్యావ్ టు సెండ్ టు యూ అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ ఒక నెంబర్ వచ్చింది 5 or 10 digits, అది ఇచ్చిన తర్వాత మీరు అక్కడ ఎంటర్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ అవన్నీ అయితే ఇవ్వమని, అవన్నీ ఇచ్చేసిన తర్వాత మీరైతే ఇచ్చేసుకోవచ్చు. నేనైతే నా విశాల్ డెవల్ టెక్స్ ఛానల్కి అయితే ఇచ్చేసాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇచ్చేసిన తర్వాత మీ బ్యాంక్ అడ్రస్, మీ హోమ్ అడ్రస్ అవన్నీ అయితే మిమ్మల్ని అయితే యూట్యూబ్ అడుగుతుంది. యూట్యూబ్ మిమ్మల్ని మోసం చేయదు, గూగుల్ వాళ్ళు కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, మీరైతే దాన్ని నమ్మి మీరైతే ఇవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ అయిన తర్వాత మీరైతే ఇలాగ ఇచ్చేసుకోవచ్చు. ఇచ్చేసుకున్న తర్వాత మేము బ్యాంక్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్, మీ పేరు, మీ లొకేషన్ పేరు అన్ని అడిగిద్ది. పేరు అయిన ఇచ్చిన తర్వాత మీకైతే ఒకటి అయితే క్రియేట్ అయిపోద్ది యాడ్సెన్స్ అకౌంట్. ఇంకా మీకు మంత్లీ మనీ అనేది అప్లోడ్ వచ్చేసిద్ది. మీకు $10 వచ్చినప్పటి నుంచి మీ మనీ మీ యూట్యూబ్లో అయితే వచ్చింది. అది మీ యూట్యూబ్ ఛానల్లో వీటిని అయితే ప్రొవైడ్ చేసింది, యాడ్స్ని అయితే ప్రొవైడ్ చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ టు విశాల్ టెలివి టెక్స్. కొత్త ఛానల్లో డౌట్స్ ఉంటే టిప్స్ అండ్ ట్రిక్స్ నేను రాబోయే రోజుల్లో పెడతాను. ఈ వీడియో ముఖ్యంగా చేసింది నిన్న నన్ను లైవ్లో ఒక సబ్స్క్రైబర్ నిన్న నన్ను అడిగాడు, అన్న కొత్త ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి, వీడియో చేయమన్నాడు, అందుకే ఈ వీడియో చేస్తాను సార్. బ్రో నిన్న లైవ్లో కామెంట్ చేసిన 5 విషయాలు బ్రో, వీడియో చేసిన నువ్వు మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్ బాయ్.